ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు హ్యాపీ ఉగాది అండి ఈ సంవత్సరం అందరికీ విజయవంతంగా ఉండాలని అందరికీ విజయాలే కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏమిటంటే ఈ మూడు వస్తువులు ఊరకనే ఎవరి దగ్గర తీసుకోవద్దు తల్లి అప్పుల బాధ ఎక్కువైపోతుంది అని చెప్పి బాబాగారు మనకు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏంటి ఆ మూడు వస్తువులు అనేది చూద్దాం బేసిక్గా మనందరికీ తీరని కష్టాలు అనేవి ఎక్కువగా అప్పులు అప్పులు అంటే డబ్బులు బాధ అండి డబ్బులు కష్టం అనేది ఇంట్లో చాలా ఎక్కువగా అసలు ఎందుకు ఇంత ప్రాబ్లమ్స్ వస్తుంది చేతిలో చిల్లిగవ్వ కూడా నిలవటం లేదు బాగా సాఫీగా సాగిపోతున్న లైఫ్లో ఇప్పుడేంటి మనకు ఇంత లా ఇంత టైట్గా ఉంది డబ్బుకి అస్సలు అప్పులైపోతున్నాము వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి డబ్బులు అని చెప్పి మనం తెలియకుండానే అప్పులైపోతూ ఉంటాం అన్నమాట ఏంటంటే ఆలోచించం మనం మనం కొన్ని అప్పు తప్పులు అనేది చేస్తూ ఉంటాం వాటిలో ముఖ్యంగా ఈ ఈ ఒక ఈ మూడు వస్తువులు అనేవి మనం ఎవరి దగ్గర నుంచి అస్సలు తీసుకోకూడదు ఊరకనే అస్సలు తీసుకోకూడదు కొన్ని ఒక్కొక్కసారి ఊరకనే ఆశించకపోయినా సరే సందర్భాన్ని బట్టి మనం తీసుకుంటూ ఉంటాం అది తిరిగి ఇచ్చినప్పుడు ఏంటంటే వద్దులే అంటారు వాళ్ళు మనం సరిలే మళ్ళీ వాళ్ళు బాధపడతారేమో అని చెప్పి మనం అనుకుని ఇవ్వకుండా ఆగిపోతాం మనపై అది అధికంగా శని భగవానుడి ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల అప్పుల బాధ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ చిల్లి గవ్వ కూడా లేకపోవడం అప్పుల బాధ ఎక్కువైపోవడం ఇలాంటి సందర్భాలు రావడం ఏంటంటే మనకు తెలియకుండానే కొన్ని వస్తువులు మనం తీసుకొని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం అలాంటివి మనం తీసుకోకుండా ఉంటే మనకు ఎలాంటి కష్టం ఉండదు అందులో తీసుకోకూడదు వాటిల్లో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే చక్కెర మనం చక్కెర అనేది శుక్ర భగవానికి సంబంధించిన ఒక వస్తువు చక్కెరను మనం ఒకరి దగ్గర తీసుకున్న భగవానుడి ఆగ్రహానికి గురవుతాం ఫ్రెండ్స్ అందువల్ల మనం ఎప్పుడు కూడా చక్కెరను బదులు తీసుకున్నప్పుడు బదులు తిరిగి ఇచ్చేయాలి అంతేకాని ఒక గ్లాస్ తీసుకున్నాంలే అని చెప్పి తిరిగి ఇవ్వకుండా ఉంటూనే ఉంటుంటాం కదా అది ఊరకనే తీసుకున్న వస్తువు కాబట్టి శుక్రుడు ప్రభావం అనేది మన మీద కలగాలి కాబట్టి అంతేకాని శుక్రుడు ఆగ్రహించినట్లయితే మన దగ్గర ఉన్న మన దగ్గర లేకుండా పోయినట్లయితే డబ్బుకి ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట సో చక్కెర అనేది మనం ఊరకనే మాత్రం తీసుకోకూడదు మనం పక్కింట్లో టైంకి లేకపోయినా మనం అప్పటికప్పుడు సాధారణంగా అన్నమాట సందర్భాన్ని బట్టి హఠాత్తుగా తీసుకుంటూ ఉంటాం ఒక గ్లాస్ చక్కెర ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ఇవ్వకపోతే వాళ్ళు వద్దులే మనమేమో ఇస్తుంటాం వాళ్ళు వద్దులే అనడం వల్ల మనం కూడా సర్లే అని చెప్పి వాళ్ళు మళ్ళీ బాధపడతారేమో అని చెప్పి మనం ఊరుకుంటాం ఇలా జరిగినట్లయితే అట్లాగా మనకు శుక్రుడు దూరం అయ్యే ప్రమాదం ఉంటుందన్నమాట అందువల్ల శుక్రుడు మన దగ్గర ఉంటే మంచి జరుగుతుంది శుక్రుడికి సంబంధించిన చక్కెర అనేది ఎవరి దగ్గర ఊరకునే తీసుకోకూడదు అని చెప్పి మనకు తెలుసుకోవాలి ఫ్రెండ్స్ సరే సమయానికి లేదు అని చెప్పి ఒక గ్లాస్ మనం తీసుకున్నా కానీ ఒక ఐదు రూపాయలు ఒక పది రూపాయలు అనేది దానికి బదులుగా వాళ్ళ చేతులు అనేది మనం పెట్టేసి తీసుకోవాలన్నమాట మనం బదులు తిరిగి ఇవ్వకుండా తీసుకున్నట్లయితే శుక్రుడు దూరమయ్యే ప్రమాదం ఉంటుంది అందువల్ల శుక్రుడు మన దగ్గరే ఉంటే మంచి జరుగుతుంది కాబట్టి శుక్రుడికి సంబంధించిన చక్కెర అనేది ఎవరి దగ్గర ఊరకనే తీసుకో తీసుకోవడం కానివ్వండి ఒక గ్లాస్ తీసుకున్నా కానీ దానికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలన్నమాట అది వాళ్ళ చేతిలో అనేది మనం ఇచ్చేయాలి మనం బదులు అనేది తీర్చుకుంటేనే మనకు మంచిది ఊరకనే తీసుకోకూడదు రెండవది నూనె నూనె శని భగవానుడికి సంబంధించింది కాబట్టి మనం ఎవరి దగ్గర నుంచి కూడా నూనె అనేది ఊరకునే తీసుకోకూడదు ఫ్రెండ్స్ అది ఏ నూనైనా సరే అది నువ్వుల నూనైనా వంట నూనైనా కొబ్బరి నూనె అయినా సరే ఊరకనే మాత్రం తీసుకోకూడదు ఒక్కొక్కసారి ఏంటంటే మనం చక్కెరలాగానే అవసరానికి అనేది తీసుకుంటూ ఉంటాం షాపు దూరంగా ఉండటం వలన మనం చూసుకోకుండా నైట్ టైం చూసుకోకుండా ఉంటాం నూనె ఖాళీ అయిపోయి ఉంటుంది ఉదయాన్నే మనం లంచ్ కట్టే టైంలో ఏంటంటే నేను కూడా నాకు తెలియకుండానే చాలా సార్లు నైట్ గమనించకుండా అవసరానికి నూనె అనేది మా తోడి కోడల దగ్గర తీసుకుంటూ ఉంటాను అనమాట తిరిగి ఇవ్వపోతే ఏంటంటే మా సిస్టరు వద్దులే నూనె కదా అని చెప్పి అలాగా అంటూ ఉంటుంది మళ్ళీ మనం నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటాం ఇలా జరగడం వల్ల ఏంటంటే శని భగవానుడి ఆగ్రహానికి గురవుతాం ఫ్రెండ్స్ శని భగవానుడు కోపగించుకునే ఒక విషయం అన్నమాట ఇది అందుకని నూనె అనేది ఎవరి దగ్గర ఊరకనే తీసుకోవద్దు ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి మనం ఈ చక్కెర నూనె ఈ రెండింటిని కూడా మనం నెగ్లెక్ట్ చేసే విషయం కాబట్టి ఇంకొకటి వచ్చేసి ఇనుము ఇనుము కూడా అసలు ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు ఇనుము అనేది మన పక్కింట్లో నుంచి అలా తెచ్చుకోం కానీ అమ్మగారి అమ్మగారు నుంచి తెచ్చుకుంటూ ఉంటాం మంచి పాత్ర ఉంది తీసుకెళ్ళు అని చెప్పి ఇస్తూ ఉంటారు అలాగే మనం కూడా ఎవరి దగ్గర నుంచైనా ఇనుము అనేది తెచ్చుకోకూడదు ఫ్రెండ్స్ కడాయి కానివ్వండి ఒక దోశ పెను కానివ్వండి నేను తీసి పెట్టాను అని మన అమ్మగారు అన్నప్పుడు మనం తీసుకెళ్తూ ఉంటాం ఇంట్లో అమ్మ వాళ్ళే కదా ఏమవుతుందిలే అని చెప్పి మనం తెచ్చుకుంటాం మనం ఏంటంటే అమ్మ వాళ్ళు కదా అని చెప్పి తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి ఎవరి దగ్గర నుంచి మనం ఇను అనేది అస్సలు తెచ్చుకోకూడదు ఫ్రెండ్స్ అది అమ్మగారిలో కానీ పక్కిళ్ళు కానీ ఎవరి దగ్గర నుంచి అయినా సరే అలా తెచ్చుకుంటున్నాం కావడా అలా తెచ్చుకున్నప్పుడు తప్పనిసరిగా ఒక పది రూపాయలు కానీ వంద రూపాయలు కానీ అనేది అమ్మ చేతిలో మనం పెట్టినట్లయితే మనం శని భగవానుడి ఆగ్రహానికి గురవ్వకుండా ఉంటాం మనకు శని ప్రభావం కలగదన్నమాట శని వల్ల చెడు శక్తి వల్ల చెడు శక్తి ఏది మనకు తగలకుండా ఉంటుంది ఇలా ఈ మూడు విషయాలు గుర్తుంచుకున్నట్లయితే మనం ఎట్లాంటి అప్పులు బాధలైనా సరే పడకుండా ఉంటాం ఫ్రెండ్స్ కొంతలో కొంతైనా మనం అప్పులనేది మనం చేయకుండా ఇక మీద జాగ్రత్త పడే విషయం కాబట్టి ఇవి వీటిని చాలామందికి తెలిసి ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం చెప్పే ఈ వీడియో ద్వారా తెలుసుకోగలిగితే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఈ మూడు విషయాలు ఎవరి దగ్గర ఏది ఊరకనే మార్కు తీసుకోవద్దు అనే విషయం గుర్తుంచుకోండి ఈ శుక్ర భగవాను మనం దూరం చేసుకోకుండా ఉండటం శని భగవాని ఆగ్రహానికి గురవ్వటం ఇలాంటివి జరగకుండా ఉంటుంది మనం కూడా అప్పుల బాధ నుండి ఎటువంటి అప్పుల బాధ లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే సుఖినో భవంతు జై సాయిరాం